గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతి యువకులు అథ్లెటిక్స్ క్రీడల్లో తమకున్న ప్రావీణ్యతను మరింత పెంచుకొని ఒలింపిక్ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇన్వడింప చేయాలని ప్రముఖ షటిల్ క్రీడాకారుడు దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు। రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో అడపాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల థాయిలాండ్ లో జరిగిన రైఫిల్ షూటింగ్ పోటీల్లో రజిత పతకాన్ని సాధించిన వర్షినిని ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ రైఫిల్ షూటింగ్ క్రీడాకారిణి వర్షినిలు అడపాల ట్రస్ట్ చైర్మన్ అడపాల రత్నప్రసాద్లు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రేలంగి బాపిరాజు కే దుర్గావాణి తదితరులు పాల్గొన్నారు। అలాగే ఈ రోజు మన మనలో కుమారి వర్షిని మనతో ఉన్నారు। ఆవిడ ఈ నెలే పోయిన వారం థాయిలాండ్లో జరిగిన రైఫిల్ షూటింగ్లో రజత పతకం పొంది మన దేశానికి ఎంతో గర్వకారణం అయ్యారు। అటువంటి గొప్ప క్రీడాకారుని వారిని మనందరం కూడా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ అడవాల రత్నప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందనలు చెప్తున్నాను। అందుకను అడబాల ట్రస్ట్ వారు ఇచ్చిన ఆర్థిక సహాయం కోసం చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। అంతేకాకుండా ఎంతో సహాయం చేసిన మా అత్తగారికి కాంక్రీటుల దుర్గాభవాని గారికి లక్ష్మణరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। అంతేకాకుండా మా కుటుంబ సభ్యులకి అందరూ ప్రోత్సాహాన్నిచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు। నమస్కారాలు। మన రామనాథపేట గ్రామానికి చెందిన ఒక అమ్మాయి ఈ జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే మన రామనాయపేట గ్రామానికి ఒక గర్వకారణం। అమ్మాయి ఇంకా మంచి మంచి పోటీల్లో పాల్గొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాల్సి ఈ సందర్భం కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో ఏ దేశంలో జరిగితే ఆ దేశానికి అమ్మాయి వెళ్ళి కంటెస్ట్ చేయాల్సి మంచి ప్రైజ్ సంపాదించి మన రామనాయపేట గ్రామాన్ని ఖ్యాతిని దేశస్థాయికి తీసుకెళ్లాల్సి సందర్భంగా కోరుతాం।